వెల్కమ్ టు టీవన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియా సెట్స్ ద టార్గెట్ టు ప్రొడ్యూస్ 100 GW ఆఫ్ న్యూక్లియర్ పవర్ బై 2047. 2047 కల్లా మనము 100 GW న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పి మరి అంత టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పి నిన్న జరిగిన ఒక మీటింగ్ లో ఏఈసీ చైర్మన్ అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఏకే మహంతి గారు తెలియజేయడం జరిగింది. మరి అసలు ఏం మీటింగ్ జరిగింది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, రైట్. Synchronizing energy transition towards possible net zero for India, affordable and clean energy for all. అనే రిపోర్ట్, ఇంత పెద్దది మనకేం ఎగ్జామ్లో అడగడు, బట్ ఈ రిపోర్ట్ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సమావేశానికి వెళ్ళిన ఏకే మహంతి గారు ఈ స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఏమని, ఇండియా ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 100 GW ఆఫ్ న్యూక్లియర్ పవర్ బై 2047. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇండియా 2047 కల్లా 100 GW న్యూక్లియర్ పవర్ ని జనరేట్ చేయబోతుంది అనే పాయింట్ ఇంపార్టెంట్. మరి దీనివల్ల ఎందుకు అసలు న్యూక్లియర్ పవర్ ఎందుకు, ఆల్రెడీ మనకు కోల్ చాలా అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది కదా, మన న్యూక్లియర్ పవర్ ఎందుకు, ఎందుకంటే మరి మనం 2070 కల్లా ఎమిషన్స్ ని తగ్గిస్తాము అని చెప్పి మనం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ లో హామీ ఇవ్వడం జరిగింది కదా. మరి అందులో భాగంగానే ఈ ఎమిషన్స్ అనేవి తక్కువగా రిలీజ్ అయ్యే న్యూక్లియర్ పవర్, లేకపోతే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్, విండ్, టైడల్ ఇలాంటివన్నిటిని అన్ని దేశాల గవర్నమెంట్లు ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. మరి ఒకవేళ ఇది ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతే ఇండియన్ ఎమిషన్స్ 2070 కల్లా, అంటే ఈ న్యూక్లియర్ పవర్ 100 GW మనము అనుకున్నట్టుగా టార్గెట్ ని ప్రొడ్యూస్ చేయగలిగితే, మరి 2070 కల్లా ఇండియన్ ఎమిషన్స్ అనేవి 0.56 బిలియన్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని మన వాళ్ళు రిలీజ్ చేస్తారంట బై 2070. అంటే కంపారిటివ్లీ తగ్గుతుంది అని అర్థం. మరి దీనికోసం ఫైనాన్షియల్ ఫండింగ్ కావాలి కదా. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్టులు కట్టాలంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలిసింది కదా. మరి దీనికోసము 2020 నుంచి 2070 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం $40 to $50 billion ని ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. మరి ఇప్పుడు ఈ ఏఈసీ చైర్మన్ ఎవరు, ఏఈసీ చైర్మన్ మొహంతి గారు కదా. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, బాంబేలో. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు పెట్టడం జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత. హోమ్ని జహంగీర్ బాబా గారు ఉన్నారు కదా, మరి ఆయన టైంలో 1948 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇందాక ఒక రిపోర్ట్ గురించి చెప్పాను ఫస్ట్, ఇంకా రిపోర్ గురించి కూడా ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి మాట్లాడదాం. ఆ రిపోర్ట్ పేరేంటి, సింక్రనైజింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్ టువర్డ్స్ పాసిబుల్ నెట్ జీరో ఫర్ ఇండియా, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఆల్. ఓకే, మరి దీంట్లో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఈ రిపోర్ట్ ని ఎవరు ప్రిపేర్ చేశారో తెలుసుకుందాం. దిస్ రిపోర్ట్ వాజ్ ప్రిపేర్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ లో ఉన్న ఐఐఎం వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ రిపోర్ట్ ని ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ద ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నిన్న దీన్ని రిలీజ్ చేశారు. మరి దీనికి ఫండింగ్ ఎవరు ఇచ్చారు, దిస్ వాజ్ ఆల్సో ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్లీ ఫండెడ్ బై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్పిసిఎల్ వాళ్ళు ఇద్దరు కలిపి ఈ ప్రాజెక్ట్ కి, అంటే ఈ రిపోర్ట్ కి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. మరి అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఏమని, ఈ అమృత్ కాల్ అని చెప్పి ఉంది కదా, అమృత్ కాల్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా, 2047 వరకు ఇండియాకు అమృత్ కాల్ అని. మరి ఆ సంవత్సరం వరకు మనము 100 GW ఆర్
1,00,000 మెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఈ రిపోర్టు చెప్పడం జరుగుతుంది. మరి ఎలా ఇంత 100 గిగావాట్లు అంటే దానికి ఒక ప్లానింగ్ కావాలి కదా. మరి అందుకోసం మన వాళ్ళు ప్లానింగ్ కూడా బాగానే చేశారు. దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారంటే ఈ రియాక్టర్స్, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్టర్స్ కట్టడం జరుగుతుంది. ఒకటేమో బ్రీడర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, ఎస్ ఆ బ్రీడర్ రియాక్టర్స్. ఇంకోటేమో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ గా ఇవే నడుస్తున్నాయి దేశంలో. మరి అది కాకుండా లైట్ రియాక్టర్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అండ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఈ లైట్ రియాక్టర్స్ కూడా కట్టబోతున్నారు. మరి ఇక ప్రెజరైజ్డ్ వాటితోనేమో 40 to 45 గిగావాట్స్ ని ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. బ్రీడర్ రియాక్టర్స్ తోనేమో 3 గిగావాట్స్. ఇక మిగిలిందేమో ఈ లైట్ రియాక్టర్స్ తోని జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంకా ఈ రిపోర్ట్ లో ఏం చెప్పిందంటే ఒకవేళ మన దేశం గిట్లా రాబోయే 30 ఏళ్లలో కోల్ యూసేజ్ ని అనేది తక్కువ చేయాలని చెప్పి నిజంగా అనుకుంటే, ఎలక్ట్రిసిటీ ఇంకా పెరుగుతుంది అవసరం, కానీ కోల్ ని తక్కువ చేయాలనుకుంటే మన వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే న్యూక్లియర్ పవర్, సోలార్ ఇవన్నీ ఉన్నాయి కదా, జియోథర్మల్, విండ్ ఇవన్నిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము చాలా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది రాబోయే రోజుల్లో చాలా చాలా ఎక్కువగా కూడా అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఏఈసీ, అటామిక్ ఎనర్జీ కమిషన్ అని ఉంది కదా, దాని చీఫ్ ఎవరు, దాని చీఫ్ అజయ్ కుమార్ మొహంతి. మరి అది ఎప్పుడు పెట్టబడింది, అది ఎప్పుడు పెట్టబడింది ఇండియాలో, 1948లో, రైట్? మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ముంబై ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్రలోని ముంబైలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరిగింది. మరి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది కూడా ఇంపార్టెంటే కదా. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇచ్చి దాని ఏ ఏరియాలో ఉన్నాయని చెప్పి దాని ఏ స్టేట్ లో ఉన్నాయని చెప్పి మ్యాథ్స్ ఆఫ్ ఆలెన్స్ లో ఇచ్చాడు కదా. సో మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్, రైట్? మరి హోమ్ని జహంగీర్ బాబా గారు ఉన్నప్పుడు ఫస్ట్ ఈ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఫస్ట్ బార్క్ పెట్టించాడు కదా ఆయన, దాని తర్వాత ఈ తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ కట్టడానికి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ 1969లో కట్టారు, మహారాష్ట్రలో ఉంది. మరి దాని తర్వాత రాజస్థాన్ లో ఒక అటామిక్ పవర్ ప్లాంట్ కట్టారు కదా, దాని తర్వాత రాజస్థాన్లో అటామిక్ పవర్ ప్లాంట్ కట్టారు. దాని తర్వాత మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్ కట్టారు. దాని తర్వాత ఇంపార్టెంట్ కైగా, ఇది కర్ణాటకలో ఉంటుంది కదా, కైగా అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది, ఇది కర్ణాటక, ఇది ఇంపార్టెంట్. కాక్రాపర్ అటామిక్ పవర్ ప్లాంట్ ఇంపార్టెంటే, గుజరాత్లో కట్టడం జరిగింది. ఇక కూడంకులం అయితే మన అందరికీ తెలిసిందే, తమిళనాడులో అప్పట్లో గొడవలు కూడా అయ్యాయి కదా, కూడంకులం దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడుతున్నామని గొడవ కూడా అయింది కదా. ఇంకా నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లో, ఇంకా రావత్ భట్ట అటామిక్ పవర్ ప్లాంట్ ఎక్కడ, రావత్ భట్ట పేరులోనే ఉంది, ఎక్కడ, రాజస్థాన్లో పెట్టడం జరిగింది. ఇగో ఇలా డిఫరెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది మరి మన దేశంలో ఆల్రెడీ కట్టున్నారు, ఇప్పుడు ఇంకా కట్టబోతున్నారు, ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మన తెలంగాణలో ఒక్క స్టేట్లో, సౌత్లో లేదు, అన్ని స్టేట్లో ఎక్కడెక్కడ కట్టాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. ఇప్పటి వరకు ఫంక్షనల్లో ఉన్నాయవుతే ఇవి, ఇంకా రాబోయేటి చాలా ఉన్నాయి కదా, ఎక్స్పాన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా మరి మన వాళ్ళు, అటు గ్రీన్ ఫీల్డ్ ఇటు బ్రౌన్ ఫీల్డ్ రెండు రకాలుగా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, సో ఇవన్నీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటివి పేర్లు అనేవి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా దేని మీద క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పటి వరకు అంటే కాక్రాపర్, కూడంకులం, నరోరా, కైగా, మన తారాపూర్, ఈ అన్నిటి మీద
చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. తారాపూర్ ఎప్పుడు కట్టారన్నాను 1969లో. ఓకే, దాని తర్వాత ఈ రాజస్థాన్ది కట్టిరు 1973లో, దాని తర్వాత మద్రాస్ది కట్టిరు, దాని తర్వాత కైగా ఎప్పుడు కట్టిరు ఇది 2000లో. ఇలా ఇయర్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు. ఇక కూడంకోలము ఇవన్నీ రీసెంట్గా కట్టినాయి. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ కట్టబోతున్నారు, ఫేమస్ ఏమైనా ఈ మధ్య న్యూస్లో ఉన్నాయా? నేను ఇందాక చెప్పాను అన్ని స్టేట్స్లో కట్టబోతున్నారు అని చెప్పి, మరి ఏపీఎస్సీ వాళ్ళకు, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కట్టబోతున్నారు, కొవ్వాడ దగ్గర ఆల్రెడీ భూములు తీసుకోవడం జరిగింది కదా, మరి ఆ కొవ్వాడ దగ్గర కట్టబోతున్నారు. అలాగే తారాపూర్, మహారాష్ట్ర, కైగా, మధ్యప్రదేశ్లో చుట్కా, మధ్యప్రదేశ్లో కట్టబోతున్న ట్రైబల్ ఏరియాస్లో కట్టబోతున్న చుట్కా న్యూక్లియర్ పవర్ స్టేషన్, ఇక గోరఖ్పూర్లో ఒకటి కడుతున్నారు. గోరఖ్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ కాదండి, ఇది హర్యానాలో ఉండే ఒక చిన్న విలేజ్, గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఆఫ్ హర్యానా ఇక్కడ కట్టబోతున్నారు. ఇంకా ఫేమస్ది వెస్ట్ బెంగాల్లో హరిపూర్, అలాగే మహారాష్ట్రలో మళ్ళీ జైతాపూర్ దగ్గర ఇంకోటి కడుతున్నారు. సో ఇలా ఇవన్నీ రాబోయేటివి కూడా ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్. మరి మన భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎప్పుడు కట్టారు, ఎక్కడ కట్టారు, 1969లో మొట్టమొదటిసారిగా కట్టారు కదా. ఎక్కడ కట్టారన్నాను, ఇప్పటి వరకు మాట్లాడాము ఎక్కడ కట్టారని మాట్లాడుకున్నాం, ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మర్చిపోయారా, మహారాష్ట్రలోని తారాపూర్లో. ఓకే రైట్, సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జింబాబే. జింబాబే న్యూస్లో ఉంది, మరి అసలు జింబాబే ఎందుకు న్యూస్లో ఉందో ఇప్పుడు మనం చూద్దాం. జింబాబే లాంచెస్ న్యూ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ కాల్డ్ జిగ్. ఇప్పటి వరకు జింబాబేలో జింబాబే డాలర్స్ ఉంటుండే కదా, మరి దాని ప్లేస్ లో ఇగో జిగ్ అని కనిపిస్తుంది కదా, వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబే వాళ్ళు ఇచ్చారు ఈ కొత్త కరెన్సీని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దోస్ ఆర్ బ్యాక్డ్ బై గోల్డ్ బ్యాకప్ తోని దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబే వాళ్ళు ఈ న్యూ కరెన్సీ అయిన జిగ్ అంటే అర్థం ఏంటంటే జింబాబేలో ఫస్ట్ జెడ్ అయి ఉంది కదా, ఈ రెండు అక్షరాలు జి అంటే గోల్డ్, ఈ జింబాబే గోల్డ్ అని అర్థం. మరి వాళ్ళు దానికి బ్యాకేజ్ గా గోల్డ్ని అలాగే ఫారిన్ కరెన్సీస్ ని దానికి బ్యాకప్ గా, అంటే ఇట్లా ఒకవేళ మీరు రిటర్న్ ఈ జిగ్ కరెన్సీ ఇస్తే అవి ఇస్తారు. ఓకే, దీస్ ఆర్ బ్యాక్డ్ బై గోల్డ్ అండ్ ఫారిన్ కరెన్సీస్. ఓకే, మరి ఇంతకు ముందున్న జింబాబే డాలర్స్ ని వీళ్ళు రిప్లేస్ చేయడం జరుగుతుంది ఓకే రైట్. ఎందుకు అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇన్ఫ్లేషన్, నార్మల్ ఇన్ఫ్లేషన్ కాదు, హైపర్ ఇన్ఫ్లేషన్, 100 రెట్లు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన దేశం ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంది అంటే 2009 నుంచి ఇదే ప్రాబ్లం. ఆడ మొన్న దాకా కొన్ని సంవత్సరాలు అయితే ఏమైందంటే, ఒక మన ఇప్పుడు మన 25 కిలోల రైస్ బ్యాగ్ ఉంటుందా, దాని నిండా కరెన్సీ నోట్లు పట్టుకొని పోతే ఒక బన్ వచ్చేది ఆడ జింబాబేలో. జనరల్ తినే బన్స్ ఉంటాయి కదా, దిబ్బరొట్టి రైట్, అవి ఇంత పెద్ద తీసుకొని పోతే ఒకటి వచ్చిస్తుండే వాళ్ళ జింబాబే కరెన్సీకి, అట్లా వాల్యూ మొత్తం పడిపోయింది. మరి దానికి కౌంటర్గా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారు, ఒకసారి ఏం చేశారు, న్యూ జింబాబే డాలర్ అని చెప్పి తీసుకొచ్చారు. న్యూ జింబాబే డాలర్ ఆర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ డాలర్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి అది కూడా దాని వాల్యూ కూడా పడిపోయింది రీసెంట్గా. అందువల్లనే ఈ కొత్తగా ఈ జిగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కింద దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా రావచ్చు, విచ్ ఈస్ అ కంట్రీ విచ్ హాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఎ న్యూ కరెన్సీ బ్యాక్డ్ బై గోల్డ్ అని చెప్పి. ఏ దేశం మరి, జింబాబే అనగానే మనకు గుర్తుకొచ్చేటోళ్ళు ఎవరు, క్రికెట్ చూసేటోళ్లకు యాండీ ఫ్లవర్ గుర్తున్నాడా, అప్పట్లో 90s కిడ్స్ కి తెలుస్తుంది, ఫ్రెషర్స్ కొద్ది తెలియకపోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు జింబాబే అలాగే రాబర్ట్ ముగాబా వాళ్ళ ప్రెసిడెంట్ గుర్తున్నాడా, చనిపోయాడు కదా మొన్న మధ్య, ఎస్, మరి ఇప్పుడు కొత్తగా జింబాబే ప్రెసిడెంట్ ఎవరు, ఎమర్సన్ నాన్గాగావా, ఎమర్సన్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, దీని ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వస్తుంది, సో తేడా, ఎమర్సన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు మీకు ఎగ్జామ్లో. దీని క్యాపిటల్ సిటీ ఏంటి, జింబాబే క్యాపిటల్ సిటీ హరారే. మరి జింబాబే ఒక కరెన్సీ ఏంటి, ఇందాక చెప్పాను జిగ్, జింబాబే గోల్డ్. ఓకే రైట్,
నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. టుడే స్లోవాకియా న్యూస్ లో ఉంది. మరి అసలు అది ఎందుకు న్యూస్ లో ఉంది? స్లోవాకియాకు కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. మొన్నటి వరకు స్లోవాకియాలో ఒక ఉమెన్ ప్రెసిడెంట్ ఉండే కదా, మరి రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో ఎక్స్ స్లోవాకియన్ ప్రెసిడెంట్ పీటర్ పెలిగ్రిని హ్యాస్ వన్స్ అగైన్ వన్ ద ఎలక్షన్స్ అండ్ బికమ్ ద 6th ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవాకియా. స్లోవాకియా దేశానికి 6వ ప్రెసిడెంట్ గా పీటర్ పెలిగ్రి గారు నియమించబడడం జరిగింది. ఈయన ఆల్రెడీ ఇంతకుముందు ఈ స్లోవాకియాకు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు. మరి ఇప్పుడేమో ఈ స్లోవాకియా ఆర్ స్లోవాక్ రిపబ్లిక్ అని చెప్పి అంటారు, మరి దానికి స్లోవాక్ రిపబ్లిక్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు. మొన్న జరిగిన ఎలక్షన్ లో, రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఆయనకు 53% ఓటింగ్ వచ్చింది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో. సో బై డిఫీటింగ్ ఇవాన్ కోర్కో హీ వన్ దిస్ ఎలక్షన్. మరి ఈయన ఎవరిని సక్సీడ్ చేయబోతున్నాడు? ఇందాక అడిగాను దీనికి ఫీమేల్ ప్రెసిడెంట్ ఉండే స్లోవేకియాకు అని చెప్పి, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియా 5th ఎవరు? మరి జుజానా. అప్పట్లో ఎగ్జామ్స్ లో ఫీమేల్ ప్రెసిడెంట్లు న్యూజిలాండ్కు ఉన్నప్పుడు, స్లోవేకియాకు ఉన్నప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి కదా ఎగ్జామ్ లో, మరి అప్పుడు ఆ టైంలో ఏమే ఫేమస్ ఉండే? జుజానో కప్పుతో. మరి ఈమెన్ రిప్లేస్ చేస్తూ కొత్తగా పీటర్ పెలిగ్రిని హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియా. అండ్ ఈ పేరు జుజానా కప్పుతో ఉంది కదా, షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియా. ఓకే, మరి ఈ పీటర్ పెలిగ్రిని గురించి మాట్లాడుకుంటే, ఈయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనే దానికి చెందిన వ్యక్తిన. అండ్ బేసికలీ ఈజ్ ఏ రష్యన్ సపోర్టర్. ఈయన రష్యన్ సపోర్టర్. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, యూరోపియన్ కంట్రీస్ లో రష్యన్ ప్రీమియర్ అయిన పుతిన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు కదా, ఏదో బెలారస్ ఇలా ఒకటి రెండు దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా స్లోవేకియా ప్రెసిడెంట్ ఆయన కూడా మళ్ళీ గెలవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, దిస్ స్లోవేకియా చేంజ్ కలర్, ఈ స్లోవేకియా దేశం ఇక్కడ ఉంది కదా, ఇది యుక్రెయిన్ తోని డైరెక్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. మరి అప్పుడు మేబీ ఈయన కూడా బెలారస్ ఓడు హెల్ప్ చేసినట్టే రష్యాకు, ఈయన కూడా రష్యన్ ఆర్మీని స్లోవేకియాలో పెట్టే ఛాన్స్ ఇవ్వచ్చేమో. ఎవరికి తెలుసు, ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు ప్రైమ్ మినిస్టర్ గా చేసినప్పుడు, డిప్యూటీ పిఎం గా ఉన్నప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ తోని చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, మరి దీని క్యాపిటల్ ఏంటి? స్లోవేకియా క్యాపిటల్ సిటీ బ్రటిస్లవా. ఇయో ఇక్కడ ఉంది చూసారా, బ్రటిస్లవా ఇస్ ద క్యాపిటల్ సిటీ. మరి దీని కరెన్సీ యూరో. ఇది యూలో ఆల్రెడీ భాగంగానే ఉంది, బట్ స్టిల్ ఈ సపోర్ట్స్ రష్యా. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కాశ్మీరీ వాటర్ క్వీన్ బిల్కిస్ మిర్. మీరు ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ లైక్ కయాకింగ్ చూసే అలవాటు ఉన్నట్టయితే ఈమె పేరు చాలా సార్లు వినుంటారు. షీఈస్ కాల్డ్ యాజ్ కాశ్మీర్స్ వాటర్ క్వీన్. ఆమె పేరు బిల్కిస్ మిర్. ఈమె రీసెంట్ గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఎలా అంటే, షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జ్యూరీ మెంబర్ ఫర్ ఒలింపిక్స్. ఇండియా తరఫున ప్యారిస్ ఒలింపిక్స్ కి సెలెక్ట్ అయిన మొదటి ఉమెన్ జ్యూరీ మెంబర్ గా ఆమె చరిత్ర సృష్టించడం జరిగింది. బేసికలీ షీఈస్ ఏ అథ్లెట్ అండ్ ఆల్సో ప్రమోటర్. ఇటు అంటే దాన్ని ఆ గేమ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, కొత్త కొత్త వాళ్ళకు అలవాటు చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఆ గేమ్ లో పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉంటుంది. ఆమె కయాకింగ్ మరియు కనోయింగ్ ఈ రెండు స్పోర్ట్స్ లో జమ్మూ కాశ్మీర్ తరఫున, ఇండియా తరఫున చాలా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నౌ షీ హాజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా. టు సర్వ్ యాజ్ ఏ జ్యూరీ మెంబర్ ఎట్ 2024 ఒలింపిక్స్. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్ లో జరుగుతున్నాయి కదా. నిన్ననో మొన్న న్యూస్ లో ఉంది, ఎందుకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ ఉన్నాడు కదా, రష్యా వాళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్ ని చెడగొట్టడానికి ట్రై చేస్తారు అది అని స్టేట్మెంట్స్ పాస్ చేసిండు కదా, మరి అందువల్ల ఆయన న్యూస్ లో ఉండడం, ఈ ఒలింపిక్స్ అనేది న్యూస్ లో ఉండడం జరిగింది మొన్న. మరి ఇప్పుడేమో మరి మన ఇండియా తరఫున ఒక ఉమెన్ కి ఉమెన్ జ్యూరీ మెంబర్ గా ఒలింపిక్స్ లో ఛాన్స్ రావడం జరిగింది. ఓకే, అండ్ షీ వాజ్ నామినేటెడ్ యాజ్ దిస్ జ్యూరీ మెంబర్ బై ఇండియన్ కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్. ఓకే, ఇదే ఫస్ట్ టైం కాదు, ఈమె 2023 లో మొన్న చైనాలో ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, ఏషియన్స్
ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, మరి ఆ టైంలో కూడా చైనాలో ఎక్కడ జరిగిన ఏషియన్ గేమ్స్? హాంగ్జూ, రైట్? ఈ పాయింట్ ఇంపార్టెంట్, హాంగ్జూ ఏషియన్ గేమ్స్, మరి అందులో కూడా ఈమె జూరీ మెంబర్ గా చేయడం జరిగింది. ఓకే, రైట్. ఈ పేరు ఇంపార్టెంట్, బిల్కిస్ మీర్. ఎందుకు? ఈ నార్మల్ క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ, బాక్సింగ్, రెజ్లింగ్ ఇవి ఎప్పుడు అడుగుతారు, రైట్? ఇది కొంచెం అన్కన్వెన్షనల్ స్పోర్ట్, జనాలకు పెద్దగా తెలియని స్పోర్ట్, మన వాళ్ళు పెద్దగా చూడని స్పోర్ట్. సో ఆటోమేటిక్ గా దీన్ని అడిగే అవకాశం ఉంది. మరి ఈ కయోకింగ్ అండ్ కనోయింగ్ మరి మన తెలంగాణలో ఎక్కడ ఎక్కువగా ఉంది? తెలంగాణలో వికారాబాద్ దగ్గర కోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది, విన్నారు ఆ పేరు? దగ్గరనే మనకు హైదరాబాద్ నుంచి కూడా దగ్గరే కోటపల్లి, కోటపల్లి రిజర్వాయర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ కయాకింగ్ ని ప్రాక్టీస్ చేస్తారు, చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఎవరైనా నార్మల్ గా వెళ్ళి ఫర్ ఫన్ చెయ్యాలనుకున్నా అవైలబిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది. అంటే అలాగే మన హుసేన్ సాగర్, హుసేన్ సాగర్ లో యాచ్ క్లబ్ ఉంది, మరి అందులో ఎవరికైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఇక మన మాదాపూర్ ఏరియాలో ఇది ఉంది కదా, ఏంది, దుర్గం చెరువు, అక్కడ కూడా కొంచెం డబ్బులు తీసుకొని కయాకింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు, కోచ్ ఉంటాడు పక్కకే. ఓకే, ఒకసారి చూడండి, ఇంట్రెస్టింగ్ స్పోర్ట్, వాటర్ స్పోర్ట్, సమ్మర్లో బాగుంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ జిఐ ట్యాగ్స్ న్యూస్లో ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన మిరాజ్ తాన్పురా అండ్ మిరాజ్ సితార్ అండ్ యూపీకి చెందిన కతియా గెహు, ఈ మూడుకి రీసెంట్గా జిఐ ట్యాగ్స్ రావడం జరుగుతుంది. దగ్గర దగ్గర 100 జిఐ ట్యాగ్లు వచ్చినాయేమో ఈ సంవత్సరం. ఎగ్జామ్లో ఏ జిఐ ట్యాగ్ మీద అడుగుతాడో ఎవ్వడు చెప్పలేము. మన తెలంగాణ, మన ఏపీ నుంచి వచ్చినాయితే 100% చూసుకొని వెళ్ళు. మొన్న లక్క గాజులకు వచ్చినాయి కదా, మన ఓల్డ్ సిటీలో ఉండే గాజులకు, అదైతే పక్క ఎగ్జామ్లో టీఎస్పిఎస్సీ వాళ్ళకు. అట్లనే ఏపీపిఎస్సీ వాళ్ళకు కూడా ఏపీ నుంచి ఏమన్నా ట్యాగ్స్ వచ్చి ఉంటే అది కూడా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఇలాంటి ఇంపార్టెంట్వి చూసుకొని వెళ్ళండి. 100 వాటికి వచ్చినాయి జిఐ ట్యాగ్స్. సో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, కానీ ఏదనేది చెప్పలేము. ఓకే, మరి బేసిక్గా అసలు జిఐ ట్యాగ్ ఎవరిస్తారు? ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అని ఒకటి ఉంది కదా, జిఐ రిజిస్ట్రీ, చెన్నై బేస్డ్గా దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా ఈ జిఐ ట్యాగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది దేని కిందకి వస్తుంది అని కూడా అడిగారు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో. జిఐ రిజిస్ట్రీ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి ఉంది కదా, అది దాని కిందకి రావడం జరుగుతుంది జిఐ రిజిస్ట్రీ. మరి దిస్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? డిపిఐఐటి కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ మూడు ఇంపార్టెంట్. ఎవరిస్తారు? జిఐ రిజిస్ట్రీ వాళ్ళు. అది డిపిఐఐటి కిందకి వస్తుంది. మరి డిపిఐఐటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. సో ఆటోమేటిక్గా జిఐ రిజిస్ట్రీ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే ఏం చెప్తారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి ఈ సంవత్సరం, సారీ, రీసెంట్గా మిరాజ్ తాన్పురా అండ్ మిరాజ్ సితార్కి ఇవ్వడం జరిగింది. ఈ సితార్ అండ్ తాన్పురా అనేది ఇన్స్ట్రుమెంట్స్ అండి. మిరాజ్ అనేది ఒక టౌన్ పేరు, మహారాష్ట్రలోని సాంగ్లి అని ఒక డిస్టిక్ ఉంటుంది. ఆ సాంగ్లీ డిస్టిక్లో మిరాజ్ అనేది ఒక ఫేమస్ టౌన్ కమ్ సిటీ. అక్కడ ముఖ్యంగా ఈ మిరాజ్లు, ఈ తాన్పురాలు, సితార్లను తయారు చేయడం అనేది చాలా ఏళ్ళుగా ఉందంట, చాలా ఏళ్ళుగా ఉంది. అందుకే అది ఆటోమేటిక్గా పేరు కూడా అందులో కలిసిపోవడం జరిగింది. మరి ఈ తాన్పురా, సితార్ మధ్య తేడా ఏంటంటే, తాన్పురా ఇస్ లైక్ ఏ బేసిక్ ఇన్స్ట్రుమెంట్. ఒక 4 స్ట్రింగ్లు ఉంటాయి, వీడియో కనిపిస్తున్నాయి ఆ స్ట్రింగ్స్ మీకు, బ్లాక్ కలర్ 1, 2, 3, 4, 4 స్ట్రింగ్లు ఉంటాయి, సింపుల్గా పనిచేస్తుంది, ఇది తాన్పురా. అదే సితార్ అయితే కొంచెం కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్, 8-10 ఉంటాయి. ఈడ మీకు కనిపిస్తున్నాయి వైట్గా, ఎస్ ఇడ ఏవో 8-10 ఉంటాయి. దాన్ని వాడడము కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ కష్టము. అది ఆ రెండింటి మధ్యలో తేడా. మనకు మరి అంత డీప్ ఎవరు అడిగాడు ఎగ్జామ్లో? మనం జస్ట్ జనరల్ నాలెడ్జ్ నేర్చుకునే స్టూడెంట్స్, జనరలిస్ట్లం మనం, రైట్? స్పెషలిస్ట్లం కాదు. ఓకే, రైట్. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి ఇంపార్టెంట్ అంటే, దిస్ మిరాజ్ తాన్పురా అండ్ మిరాజ్ సితార్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర. ఇది హ్యాండీక్రాఫ్ట్స్ కేటగిరీలో హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ కిందకి వస్తాయి, ఇవి దాని కింద ఇచ్చారు. మరి యూపీలోని బుందేల్ఖండ్లో కతియా గెహు అనే దానికి కూడా ఇవ్వడం జరిగింది. కతియా గెహు అంటే ఏం లేదండి, వీట్. ఇది ఒక టైప్ ఆఫ్ వీట్, ఇది కతియా గెహు అనేది ఒక టైప్ ఆఫ్ వీట్. మరి ఇది ఉత్తరప్రదేశ్లో అగ్రికల్చర్ కిందకి రావడం జరుగుతుంది గూడ్స్. ఓకే, రైట్. మరి ఇది మిరాజ్ సిటీలో వీటిని 1850 నుంచి తయారు చేస్తున్నారట. సాంగ్లీ డిస్టిక్లో ఉన్న మిరాజ్ సిటీలో ఈ తాన్పురాని కానివ్వండి, సితార్ని కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని 1850 నుంచి దీన్ని తయారు చేస్తున్నారట. ఓకే,
మరి తాన్పురాని మనం తెలుగులో తంబురా అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా, ఎస్ తంబురా అన్న తాన్పురా అన్న ఒకటే ఒకటే. ఓకే రైట్. యా ఇంకొక పాయింట్, ఈ బుందేల్ఖండ్ కతియా గెహుకు ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, దాని ఏంటంటే ట్రిటికమ్ ట్రిటికమ్ డురుమ్. ఇది దీని సైంటిఫిక్ నేమ్. ఆయన మరి ఏంది సార్ ఉత్తరప్రదేశ్ అనుకుంటే బుందేల్ఖండ్ ఏం ఉంది అని చెప్పి ఫ్రెషర్స్కి డౌట్ రావచ్చు. ఎట్లా అవుతే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ డిఫరెంట్ రీజన్స్ ఉండే, ఇప్పుడు మహారాష్ట్ర కోరిరం కోరి ఆడ కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ మహారాష్ట్ర ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా, అట్లనే యూపీలో కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఓకే సో అందులో బుందేల్ఖండ్ ఒకటి. ఓకే ఇప్పుడు మహారాష్ట్రలో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఏమని విదర్భ మరాఠ్వాడ అని చెప్పి వింటాం, ఇక తెలంగాణ ఉమ్మడిలో కాందేశ్ అని కూడా తెలుస్తుంది కదా, అవన్నీ డిఫరెంట్ పార్ట్స్ కదా. అట్లా యూపీ ఆల్సో ఈజ్ డివైడెడ్ ఇంటూ యూపీ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్, అందులో బుందేల్ఖండ్ ఒకటి. ఓకే రైట్. పేర్ల ఎస్ కొందరికి పేర్లు ఏంటి అని కూడా డౌట్ ఉంటుంది. అప్పట్లో మాయావతి గారు ఉన్నప్పుడు బుందేల్ఖండ్ని డివిజన్ చేస్తామని చెప్పి అనుకున్నారు కదా 5 రాష్ట్రాలుగా, మరి అప్పుడు పేర్లు కూడా పెట్టారు, అంతకుముందు నుంచి కూడా పేర్లు ఉండే. అవి ఏంటంటే ఫస్ట్ యూపీలో ఉన్న బుందేల్ఖండ్, ఇది మహారాష్ట్ర సారీ మధ్యప్రదేశ్ అండ్ యూపీ బార్డర్లో ఉంటుంది. బుందేల్ఖండ్ చాలా పూర్ ఏరియా అండి, మొత్తం ఉత్తరప్రదేశ్లోనే కాదు దేశంలో ఉన్న అత్యంత పేదరికమల్లా ఈ బుందేల్ఖండ్లో కనిపిస్తుంది. మీరు బుందేల్ఖండ్ పోతే అమ్మ ఇది మన దేశమాయా అనే అంత గలీజ్ ఉంటుంది. ఓకే మరి ఇంకోటి పూర్వాంచల్, ఈ మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసిరా అమెజాన్ ఓటీటీలో, అందులో చాలాసార్లు వెలుగుతూ ఉంటాడు కదా మీర్జాపూర్ అనేది పూర్వాంచల్ యొక్క హెడ్ క్వార్టర్ లాంటిది అని చెప్పి, ఎస్ ఆ పూర్వాంచల్ యూపీలోనే ఉంది. ఇక మిగిలింది అవధ్, అవధ్ కింగ్డమ్ గురించి మనం ఇండియన్ హిస్టరీలో చాలాసార్లు చదువుకున్నాం. ఇంకోటి బ్రజ్ ఏరియా రైట్, ఇంకోటి ఏమో బగేల్ఖండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇవి 5 డిఫరెంట్ డివిజన్స్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఓకే ఇది అసలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు లాంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే రైట్. దీన్ని ఎవరు నిర్వహిస్తారు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, ఇందులోనే ఉంది డెవలప్మెంట్ అండ్ పీస్ అని వచ్చిందంటే జనరల్గా ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించేదై ఉంటుంది. మరి దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్ ఆన్ 6th April ఎవ్రీ ఇయర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం 6th April నిర్వహిస్తారు. మరి ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, 2014 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు నిర్వహిస్తారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అలాగే దీని యొక్క థీమ్, ఎప్పుడన్నా ఏడేకన్నా థీమ్స్ ఇంపార్టెంట్ కదా, మరి ఈసారి థీమ్ ఏంటంటే స్పోర్ట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ ఈజ్ ద థీమ్. మరి 2014 నుంచి నిర్వహిస్తున్నారంటే ఇది ఎన్నో ఎడిషన్ అయి ఉంటుంది, దిస్ ఈజ్ ద లెవెంత్ ఎడిషన్. ఓకే రైట్. సో ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అండి, ఇంతకన్నా ఎక్కువ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి ఉండదు. డేస్కి సంబంధించినంత వరకు, డేస్ అంటే ఏడే రోజు నిర్వహిస్తారు, ఏ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది, ముఖ్యంగా దాని థీమ్ ఏంటి, ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తారు, ఈ 4 పాయింట్లు తెలిసి ఉండాలి. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవేంటో కూడా ఇక్కడ చూసేద్దాం. ఓకే ఎస్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఏ 2-డే కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్ కార్డ్ సాగర్ కవచ్ 1/24 వాస్ కండక్టెడ్. ఈ సాగర్ కవచ్ అనేది ఒక కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్. ఓకే దిస్ ఈజ్ ఏ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్, మరి దీన్ని 2 డేస్ పాటు నిర్వహిస్తున్నారు, మరి ఇది ఏ రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీలో నిర్వహిస్తున్నారు అని చెప్పి అడిగాడు. బేసిక్గా ఫస్ట్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సైజ్ అనగానే ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, కోస్ట్ని ప్రొటెక్ట్ చేసేటోళ్ళు రైట్. మరి ఇండియాలో కోస్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇంకా మెరైన్ పోలీస్, అంటే మన తెలంగాణలో లేరు, మన ఏపీలో పెద్ద లేరు కానీ కొన్ని కొన్ని యూనియన్ టెరిటరీస్లో ఉంటారు. ఓకే
అండ్ ఇంకా ఎవరు, ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రైట్, వీళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి 2 రోజులు జరిగిన ఈ ఎక్సర్సైజ్లో ఈ ఏజెన్సీస్ అన్ని ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇది ఎక్కడ నిర్వహించారు? దిస్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఎట్ లక్ష్వదీప్. లక్ష్వదీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, మరి లక్ష్వదీప్ ఐలాండ్స్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సాగర్ కవచ్ లోపలికి ఎవ్వరు రాకుండా, అసాంఘిక చర్యలు జరగకుండా ఎలా కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. అకార్డింగ్ టు బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్ 2024 రిపోర్ట్ రిలీజ్డ్ బై ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది, మరి దీన్ని రీసెంట్గా వీళ్ళు బిజినెస్ ఎన్విరాన్మెంటల్ ర్యాంకింగ్స్ రిపోర్ట్ అనే దాన్ని ఈ EIU వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే ఏ కంట్రీ టాప్ చేసింది అని అడుగుతున్నాడు. మరి ఈసారి టాప్ చేసిన కంట్రీ అంట 16 సంవత్సరాల నుంచి లైన్గా ఈ రిపోర్ట్లో టాప్ ర్యాంకింగ్లో రావడం జరుగుతుందంట. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. ఏ 51st సింగపూర్, బి 55th యుఎస్ఏ, సి 41st నార్వే, డి 38 న్యూజిలాండ్. అన్ని మంచి కంట్రీసే, బా కష్టమే కదా బిజినెస్ ఎన్విరాన్మెంట్, అన్ని మంచి కంట్రీసే ఉన్నాయి. ఎలిమినేట్ చేయడానికాడా ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో ఇలాంటి కంట్రీల పేర్లు ఇవ్వలే, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ పేర్లు ఇవ్వలే, అన్ని డెవలప్డ్ కంట్రీస్ పేర్లే ఉన్నాయి కదా. మరి రీసెంట్గా దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో మొత్తం 82 కంట్రీస్ సంబంధించి అందరినీ చూసి దాని మీదకి వెళ్ళే ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. మరి ఇండియా ర్యాంక్ ఎంత ఇందులో? ఇండియా ర్యాంక్ ద 51st పొజిషన్. ఇండియా మొత్తం 82 కంట్రీలే ఉన్నాయి, 193 దేశాల మీద వేయలే, 82 వేసారు. మరి మన వాళ్ళేమో 51st ప్లేస్లో మాత్రమే ఉన్నారు. మరి మనమేమో ఇండియా వెలిగిపోతుంది అనుకుంటాం, కానీ మనకి దేశభక్తి ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది. కంపారిటివ్లీ స్కాండివియన్ కంట్రీస్ లైక్ నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, లేకపోతే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, కెనడా, యూరోపియన్ కంట్రీస్, వీళ్ళన్నిటి మీద కంపేర్ చేసుకుంటే, లేకపోతే మన ఏషియన్ టైగర్స్ జపాన్, సౌత్ కొరియా వీళ్ళ మీదతో కంపేర్ చేసినప్పుడు మనం స్టిల్ ఇంకా చాలా ఉందండి. మనం డెవలప్ కావాల్సింది చాలా ఉంది. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఏమని, మొన్ననే కదా మనం యూకేని దాటేసినాము జీడిపిలా, $3.7 trillion జీడిపి మనది, వాళ్ళది ఏంటో 3.4 or 3.5 ఉన్నదని. ఒక్కసారి ఆలోచించండి, 5 కోట్లో 6 కోట్లో ఉండే దేశము ఇంత జీడిపిని సృష్టిస్తే, 140 కోట్లు ఉన్నాం మనం, ఇంత జీడిపిని సృష్టిస్తున్నాం, జస్ట్ వాళ్ళకన్నా 0.2 ఎక్కువ అంతే. మరి ఇక మనం వాళ్ళకన్నా డెవలప్ అయిపోయినామా? ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, సీనియర్స్కి తెలుసు ఆల్రెడీ ఈ విషయాలు. మనం పాపులేషన్ ఎక్కువ ఉండేసరికి మన జీడిపి అనేది పెరుగుతుంది. ఎస్, కంపారిటివ్లీ డెవలప్మెంట్ ఉంది, బట్ ప్రపంచంలో ఉన్న తోపు దేశాలతో చూసుకుంటే మనం ఇంకా థర్డ్ వరల్డ్ దేశంగానే ఉన్నాం. కొంచెం థర్డ్ వరల్డ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. అంతేగాని ఏదో మనము గ్రేట్ పొజిషన్కి ఇంకా వెళ్ళలేదు, చాలా ఉంది సాధించాల్సింది. ఓకే, సో మరి ఇందులో 16th కాన్సిక్యూటివ్ ఇయర్ టాప్ చేసింది ఎవరంటే సింగపూర్ వాళ్ళు టాప్ చేయడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, థర్డ్ ప్లేస్లో యుఎస్ఏ వాళ్ళు నిలవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండ్ ర్యాంకింగ్స్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై EIU, ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. మరి ఇందులో ఇండియా ప్లేస్ 51st, టాప్ ప్లేస్ ఎవరు? సింగపూర్ వారు 16 సంవత్సరాల నుంచి టాప్ ప్లేస్లోనే ఉన్నారు. మరి సెకండ్ ప్లేస్ డెన్మార్క్, థర్డ్ ప్లేస్ యుఎస్ఏ. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 అకాడమీ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ.